పటాన్చెరు నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రచారం అయితే కొనసాగుతోంది. అయితే అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక అద్భుతమైన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను మనం చూస్తున్నాం. ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆఫీస్ ప్రారంభమైంది. మనతో పాటు అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానిక కౌన్సిలర్ మున్నా గారు ఉన్నారు. అన్న ఒక అద్భుతమైన ఆఫీస్, వేరే పార్టీల వాళ్ళు ఎవరు ఇంకా ఓపెన్ చేయలేదు వాళ్ళ పార్టీ ఆఫీసులు, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈరోజు ఓపెన్ చేసింది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందన్న. అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి మన అమీన్పూర్ మున్సిపల్ మరియు మండలకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి మనం మేమందరం కూడా డిస్కషన్ చేసుకోవడం కోసం ఎలక్షన్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, మన పబ్లిక్లోకి వెళ్ళి సిద్ధంగా ఓట్లు వేయాలంటే ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూర్చొని మాట్లాడుకోవడానికి మాకు మంచి పార్టీ ఆఫీస్ ఇవ్వడం, ఈరోజు మన మున్సిపల్ అధ్యక్షుని ఆధ్వర్యంలో, శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము అందరం కూడా మంచిగా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. మీరంతా చాలా బలంగా చెప్తూ ఉన్నారు, పటాన్చెరు నుంచి కాటా శ్రీనివాస్ గెలవబోతూ ఉన్నారు, ఇక్కడ ప్రజలు కాటా శ్రీనివాస్ని గెలిపించబోతున్నారని. అసలు కాంగ్రెస్ పార్టీకి కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎందుకు ఓట్లు వేయాలి ఇక్కడ ప్రజలు? అన్న, ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కనుక ఏదైనా ఒక పథకం తీసుకొచ్చిందంటే ఒక 10 కమిటీలు వేసిన తర్వాత అది పబ్లిక్లోకి వెళ్ళగలుగుతుందా, నిరుపేదల దాకా చేరగలుగుతుందా, లేదా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అవుతాయి దీనివల్ల అనేది ఒక కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు వేసిన తర్వాతనే ఈరోజు ఒక పథకాన్ని అమలు చేస్తారు. ఇప్పుడు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన పథకాలు ఏవి కూడా వాళ్ళు ఒక కమిటీలు ఉండవు, ఏముండవు, వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకునేటట్టుగా, లేకపోతే నిజంగా చెప్పాలంటే వాస్తవానికి ఏంటంటే నిరుపేదల దాకా చేరవు ఏ పథకం కూడా. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన 10 పథకాల్లో కూడా ఏ పథకం కూడా చేరదు. మేము ఈరోజు 6 గ్యారెంటీలు తీసుకుని వెళ్తున్నాం. మన మున్సిపల్ మేము తీసుకొని వెళ్తుంటే ఎంత మంచి రెస్పాన్స్ అంటే పబ్లిక్లో ఎంత మంచి రెస్పాన్స్, అసలు కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది, 100కి 100% మాటిస్తుందంటే చేస్తుంది. ఇంతకుముందు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే వంజీరెడ్డి కానీ ఏ పథకం తీసుకొచ్చినారు, వడ్డీ లేని రుణాలు కానీ ఏది తీసుకొచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ మాకు చెప్పిందంటే చేసింది. ఈ 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా మాకు వస్తుందన్న ఒక నమ్మకంతోన ప్రతి నిరుపేదలకు కూడా ఈరోజు చాలా బెనిఫిట్స్లో ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. దాంతో ఈరోజు శ్రీనివాస్ గౌడ్ మీద ఉన్న ఒక మంచి ఒపీనియన్, శ్రీనానంద్ మీద చెప్పుకోవడానికి ఒక నెగిటివ్ లేదు కాబట్టి అది ప్లస్ మాకు ఈ 6 పథకాలు, ఈ 6 గ్యారంటీలు కలిపి మాకు ఈరోజు చాలా బూస్టింగ్ ఇస్తున్నాయన్న. మేము ప్రజల్లోకి వెళ్ళడానికి మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, వెళ్ళడం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కోసం మంచిగా రెస్పాన్స్ వస్తుంది. ఈసారి అదే 6 గ్యారంటీలు పట్టుకొని ఈరోజు ఖచ్చితంగా సీనన్ను సీట్లో కూర్చోబెడతాము, ఎమ్మెల్యేగా చేసి ఖచ్చితంగా అసెంబ్లీ పంపిస్తామని. ఈసారి శశిధర్ రెడ్డి గారు, మీరే చెప్తూ ఉన్నారు సుమారు 70,000 మంది ఓటర్లు ఉన్నారు, ఖచ్చితంగా భారీ మెజారిటీ ఈసారి కాటా శ్రీనివాస్కి ఇవ్వబోతున్నాం అని చెప్పి వార్డులు కూడా డివైడ్ చేసుకుని ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు పెట్టినట్టున్నారు, ఎట్లా ముందుకు వెళ్తూ ఉన్నారు? మా ప్రణాళిక ప్రకారంగా 24 వార్డులను డివైడ్ చేసి 6 వార్డులను ఒకళ్ళను కోఆర్డినేట్ చేసుకుంటా వెళ్తున్నాము. ఇంకా 70,000 ఓట్లను ప్రతి ఓటర్కు మేము వెళ్తామని అనుకుంటున్నాము. దాన్ని ఈ ఆఫీస్ పెట్టింది మా అందరి కలిసి, ప్రతి 24 వార్డులు ఏ సాయంత్రం పూట వచ్చి ఏం జరిగింది, ఏ వార్డులు ఏం జరిగింది, ఏ ఖాళీలు ఏం జరిగింది అని చేసుకొని చర్చించుకొని మళ్ళీ తెల్లారి ప్రణాళిక మళ్ళీ చేసుకుంటామని మేము అనుకుంటున్నాం. దానికోసం మాది అందరికన్నా మెజార్టీ అమీన్పూర్ ఇస్తారు శ్రీనివాస్ గౌడ్ని మా గెలుపు ఖాయమని అనుకుంటున్నాం. లావణ్య గారు ఒక కౌన్సిలర్గా ఉన్నారు, మీరు ఇందాక స్టేజ్ మీద ఒక మాట చెప్తున్నారు అమీన్పూర్లో కౌన్సిలర్లకు అసలు ఆత్మగౌరవం లేదని చెప్పి, కేవలం చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి చాలామంది వాళ్ళ పార్టీ కౌన్సిలర్లు కూడా చెప్తూ ఉన్నమాట, ఏం చెప్తారు? మాకు చూస్తున్నాం కదా, మా లావణ్య ఉన్న వాడుకు వచ్చి మా 13 వాళ్ళు వచ్చి కౌన్సిలర్కు విలువయ్యరు, ఏది ఇయ్యరు, ఎవరు కొబ్బరికాయ కొట్టిరని అడగరు. ఎమ్మెల్యే వస్తాడు, ఎమ్మెల్యే చైర్మన్ కొడితే చాలాలకు వేరేతో అవుతలే, వాళ్ళు ఇద్దరే ఏదైనా పంచోట్లైనా ఏదైనా చేసుకుంటారు కదా, వాళ్ళిద్దరికే మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు, వేరే వాళ్ళని పట్టించుకోరు. పబ్లిక్తో గెలిచిన కౌన్సిలర్ ప్రధాని ఇది వాళ్ళని పట్టించుకునే ఉండదు ఉండదు దానికి వరకు. అందుకనే చెప్తున్నా నేను, ఈడ ఏముందంటే చైర్మన్ ఎమ్మెల్యే ఇద్దరే వాళ్ళే ఇద్దరు మర్యాద ఇచ్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళది ఏం నడుస్తుందో, ఏం ఒప్పందం నడుస్తుందో తెలుసలేదు, ఎవరిని పట్టించుకునే లేదు. వేరే కాదు, మా కాంగ్రెస్ కౌన్సిలర్లు కాదు, టీఆర్ఎస్ కౌన్సిలర్ని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళు చెప్తలేరు, మనసు బయటకు వచ్చి చెప్తలేరు, భయంకా ఏందో తెలుస్తుంది. మేము చెప్తున్నాం కదా, ఏడ మర్యాద లేదు వాళ్ళకు, ఒక పబ్లిక్తో గెలిచిన మనిషి అనేది కూడా విలువ ఇస్తలేరు వాళ్ళు. అంటే మీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడు, మిమ్మల్ని కూడా రాసుకోమంటూ ఉన్నారు, ఎవరైతే అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నారో, ఎవరైతే రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళ పేర్లందరి మేము నోట్ చేసుకుంటున్నామని చెప్పి మీ ఇన్ఛార్జ్ చెప్పారు. మీరు కూడా మీ పరిధిలో నోట్ చేసి పెట్టుకుంటా ఉన్నారా అధికార పార్టీ వాళ్ళవి? మాకు ఇప్పుడు మేము గెలిచి నుంచి అంతకుముందు ఉన్న నుంచి అవమానాలు పడుతున్నాం వాళ్ళతోని, వాళ్ళు చిన్న చూపు చూస్తారు. మాది కూడా పార్టీ వచ్చినాక వాళ్ళకు ఏం చేయాలన్నా మా సినాన్న చూసుకుంటాడు, దాని ప్రకారంగా వెళ్తాం మేము. పెద్ద ఎత్తున యువ ఓటర్లు కూడా ఈ మున్సిపాలిటీ నుంచి ఉన్నారు, యువ ఓటర్లను ఆకర్షించడంలో కొంత వెనకబడుతున్నట్లు ఏమి అనిపించట్లేదా మీరు? అలాంటిది ఏం లేదన్నా, ప్రతి ఇంటికి కూడా వెళ్తా ఉన్నాము, ప్రతి సందన కూడా బాగుంది. ఇప్పుడు వెళ్ళాం, ఫస్ట్ ఓపెన్ చేసాము ఆఫీస్, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఉషికబాయికి వెళ్ళాం విలేజ్కి.
చాలా పొందన కూడా చూపించారు ఇంటింటి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి సినన్న గెలిపియాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎక్కడ చేసినవనే సినన్న కూడా అంటే అభిమాను చాలా ఉన్నారు నాకు ఈసారి కంపల్సరీ గెలిపిస్తామన్న కంపల్సరీ హిల హోటల్ కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు సరే కాట సుధమ్మ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క మహిళను కలిసే ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా మీ భార్యలను తిప్పాల్సిన పరిస్థితులు ఏర్పడి కంపల్సరీ దింపుతామన్న ప్రతి ఇంట్లోకించి ప్రతి మా మిస్సెస్ అందరూ కూడా వస్తారు బయటికి ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి కాబట్టి ఇంకా బయటికి వెళ్తారు అందరం కూడా ప్రతి డోర్కి వెళ్తామన్న కంపల్సరీ క్యానేజింగ్ చేస్తాం కల్పిస్తాం కంపల్సరీ అంటే మీ మున్సిపాలిటీలో బీజేపీ ఏం లేదా మీరు అసలు బీజేపీ ఉందని కూడా చెప్పట్లేదు బీజేపీ మీకు పెద్దగా పోటీ కాదనుకుంటున్నారా పోటీ లేదన్నా బీజేపీ కానీ టీఆర్ఎస్ కూడా పోటీ లేదు ఈసారి అమీన్పూర్ మున్సిపల్లో బీజేపీ కాదు టీఆర్ఎస్ కూడా ఇక్కడ పోటీ లేదు పెద్ద ఎత్తున ఒక పార్టీ ఆఫీస్ని అయితే సమకూర్చుకోగలిగారు ఏ పార్టీకి మున్సిపాలిటీలో ఇంత పెద్ద ఆఫీస్ లేదు ఇప్పటి వరకు మిమ్మల్ని చూసి పెట్టేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు ఏం చెప్తారు మేము అమీన్పూర్ మున్సిపాలిటీలో స్థానికంగా శ్రీనివాస్ గౌడ్ అమీన్పూర్ మేము కూడా అమీన్పూర్లో ఆయనకు కార్యకర్తలు కానీ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఆయన ఇంటికి వస్తుంటారు ఆయన ఇంటికి వచ్చే ముందు ఆయన ఇంటికి వచ్చే దగ్గర మనకు రోడ్డు కానీ అదన్నీ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు ఒక పార్టీ ఆఫీస్ అనేది పెద్దగా ఉండాలి ఏ దానికైనా బండ్లకు పార్కింగ్ అది ఇది అన్నిటికీ ఉండాలి కాబట్టి ఏదైనా పెద్ద ప్రోగ్రాం జరిగితే మేము ఇక్కడ నుంచే చేస్తాం అందుకని అమీన్పూర్కు అన్ని మండలాల నుంచి అన్ని మున్సిపాలిటీ నుంచి వస్తారు కాబట్టి ఒక పెద్ద ఆఫీస్ అని మేము దగ్గరుండి ఈ ఆఫీస్కు ప్లాన్ చేసి కట్టడం జరిగింది నాకున్న సమాచారం సరే ఈ ప్రశ్న కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళకి కోపం రావచ్చు అయినప్పటికీ మీ అమీన్పూర్ మున్సిపాలిటీలోనే చాలా చర్చిలు మసీదులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తూ ఉన్నారు వాటి అభివృద్ధి కోసం అని చెప్తున్నారు అంత డబ్బులు కాంగ్రెస్ నాయకులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారన్న ఒక ప్రచారం నడుస్తుంది వాళ్ళు అధికారంలో ఉండి అంత దుర్వినియోగం చేసుకొని డబ్బులు విపరీతంగా రావడం వల్ల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఎక్కడ ఏంచి అంటే అక్కడ ఏంచి డబ్బులు ఇస్తారు కమిషన్లు కానీ పర్సంటేజీలు కానీ వాటి ద్వారా డబ్బులు ఇస్తారు శ్రీనివాస్ గౌడ్ భూములు అమ్ముకొని ల్యాండ్లు అమ్ముకొని ఇస్తున్నాడు నీకు ఏ విలేజ్లు అయినా సరే ఏ బస్తీలు అయినా సరే ఆయన కంపల్సరీ 5 లక్షలకు తక్కువ లేకుండా గుళ్ళకు డబ్బులు ఇచ్చారు కావాలంటే ఏ ఊరికి వెళ్ళినా సరే ఏ గుడికైనా సరే ఆయన ఒక సొంతంగా ఆయన ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాడు వాళ్లకు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏ విధంగానైనా డబ్బులు వస్తాయి వాళ్ళు ఇస్తారు దాన్ని ఇచ్చినాము మేము ఇచ్చినామంటే అది వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇచ్చారు మేము అధికారంలో లేకపోయినా గుళ్ళకు బళ్ళకు అన్నిటికీ డబ్బులు ఇచ్చాము నీకు ఏ ఊర్లో పోయినా మేము గుడి కట్టించిన దాన్ని డబ్బులు ఇచ్చామా లేదా ప్రూఫ్ చేయమంటే చేస్తాం మేము కానీ వాళ్ళకు మాత్రం అవినీతి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఫ్రీగా ఇస్తారు వాళ్ళు ప్రజల్లో ఈసారి కంపల్సరీ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి నిశ్చయించుకున్నారు ఎట్టి పరిస్థితుల ఈ ప్రభుత్వాన్ని కూలదోయడం పక్క ఈ కేసీఆర్ను ఈసారి గద్దె దింపడం పక్క ఏది ఏమైనా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అధికారంలోకి వస్తుంది యువకుల సపోర్ట్ ఎంతవరకు ఉంది కాటా శ్రీనివాస్ గౌడ్కి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి యూత్ వింగ్ పనిచేస్తూ ఉంది విద్యార్థి విభాగం పనిచేస్తుంది ఎట్లా కాటా శ్రీనివాస్ గౌడ్ వైపు చూసే పరిస్థితులు ఉన్నాయా యువ ఓటర్లు ఈరోజు మా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఏదైతే యువత ఉన్నదో అంతా కూడా మన కాంగ్రెస్ వైపే చూస్తుందన్న మన దగ్గర యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యుఐ కానీ చాలా హార్డ్గా పనిచేస్తున్నారు గ్రౌండ్లో అంతా కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో యువత మొత్తం వన్ సైడ్గా వచ్చి బయట ప్రచారం చేస్తారన్న ఇంకా 4 రోజులు అయితే మీరే చూస్తారు ఎట్లా ముందుకెళ్ళబోతూ ఉన్నారు పెద్దగా బలమైన నాయకులు చాలా తక్కువ ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు బలమైన నాయకులు కాదా వీళ్ళంతా ఏం చెప్తారు అన్న నాయకులు కాదన్న ప్రజలు కావాలి నాయకులు ఎంతమంది ఉంటారన్న మా అంటే ఊరికొక్కడు ఉంటాడు ప్రజలు కావాలి ప్రజలు మా వైపు ఉన్నారన్న కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు రావాలా వద్దని ఆలోచిస్తున్నారు కాకపోతే ఏంటంటే కొంతమంది భయంలో ఉన్నారు ఎందుకు భయం ఉన్నారంటే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు మాది ఏంటంటే కొంతమంది బిజినెస్ పరంగా భయపడుతున్నారు కొన్ని అరాచకాలు చేస్తారు అది ఇది చేస్తారని భయపడుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఇంకా నెక్స్ట్ 1 వీక్ కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరు రావడానికి ప్రయత్నిస్తున్నారు స్టార్టింగ్ నుంచి లెక్క పెట్టుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు గెలిచిన తర్వాత ఏం చేసిండు 2 సార్లు జైలుపాలయ్యాడు ఆయన ఎమ్మెల్యే ఉన్న కార్యకర్తలు అటుకెతారయ్యారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్ని ఫ్రెండ్స్ అయితే చూసుకోవాలి కదా ఇప్పుడు హరీష్ రావు ఇప్పుడు సంగారెడ్డి నుంచి మెడికల్ కాలేజ్ తీసుకోబోయా ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు ఏం చేశారు వాళ్ళు మళ్ళీ ఎట్లా గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు తప్పనిసరి ఓడగొడతారు జనాలు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మన ఉష్కబాయి కుంట గురించి బయట పెడితే దాని గురించి సస్పెండ్ చేసాడు అది ఎంతవరకు కరెక్ట్ ఎవరు మాత్రం జనాలు ఒప్పుకోరు తప్పనిసరి జీవితం కేసీఆర్ 2 సార్లు నిలబడతాడు 2 సార్లు ఓడిపోతాడు గ్యారంటీగా ఎమ్మెల్యే మాత్రం 3rd పార్టీలో పోతాడు
ఇది మాత్రం గ్యారంటీ. సో ఇది ఓవరాల్ గా అమీన్పూర్ మున్సిపాలిటీలో అయితే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మనం చూస్తున్నాం. కార్యాలయం అంటే ఏదో చిన్న కార్యాలయం కాదు, పెద్ద ఎత్తున సుమారు ఒక 500 మంది వచ్చినా కూర్చునేటట్టుగా అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అయితే ప్రారంభించారు. ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి గెలవబోతూ ఉన్నారు భారీ మెజారిటీతో. అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచే భారీ మెజారిటీని కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వబోతున్నామని చెప్పి ఇక్కడున్న మున్సిపల్ అధ్యక్షుడితో పాటు ఇక్కడున్న యువ నాయకులు సీనియర్ నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ న్యూస్ 16 పట్టాంచర్ నియోజకవర్గం నుంచి.